नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज़ मैं प्रसन्ना। गुंटूर में बीटेक विद्यार्थिनी रम्य दारुण हत्य पर प्रजा संघालु आग्रज्वाल व्यक्त पट्टपगलु नडी रोड पर रम्य हत्य को गुरी कावडानि निरसिस्तू तूर्पु गोदावरी जिला रामचंद्रपुर में पीडीएसयू एआईकेएमएस दलित वामपक्ष प्रजा संघाल आंदोलन को दिगाई स्थानिक अंबेडकर विग्रह धर्ना निर्वहिंचाई इलांट संघटन पुनरावृतम का दोषिनी कठिन शिक्षा डिमांड बी सिद्धू सूरीबाबू गालिंकी चिट्टीबाबू अंबटी कृष्ण वीरभद्रराव तदितरुलु पाल्गोन्नारु। పట్ట పగలే మరి నిట్ట మధ్యాహ్నమే ఒక రామన్మాజ అధికారికంగా హత్య చేసి చంపేయాడంటే ఈ దేశంలో ఏమన్నా ఇది స్వతంత్ర ప్రజాస్వామ్యంగా ఉందే తప్ప ఈ ప్రజాస్వామ్యం ఏమీ లేదు అంటే దిశ చట్టం తీసుకొచ్చారు నిర్భయ చట్టం తీసుకొచ్చారు పోస్కొ చట్టాలు తీసుకొచ్చారు ఈ చట్టాల ద్వారా మహిళలకు విద్యార్థులకు న్యాయం జరుగుతుందా ఎక్కడైనా దిశ 21 రోజుల్లో న్యాయం చేస్తామని జగనగా అన్నారు కానీ 21 రోజుల్లో ఏ పార్లమెంట్ లో ఈ చట్టం చేశారా పార్లమెంట్ లో చట్టం చేయకుండా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలోనే బ్రాహ్మణమాదులను మీరు ఎలా ఎనకొట్రులు చేస్తారు ఎలా ఉరితీస్తారో ఎలా దిశ చట్టం నమోదు చేస్తారని మేము అడుగుతున్నాం అన్నిచోరే దిశ చట్టం ఏదైతే తీసుకొచ్చారో తక్షణం ఈ చట్టాన్ని అమలు చేయాలా రమ్య కుటుంబానికి న్యాయం చేయాలా బ్రాహ్మణమాదుని కఠినంగా శిక్షించాలా ఈ చట్టాన్ని ఎంత కఠినంగా ఉంటా అంతవరకే ఈ మహిళల మీద విద్యార్థుల మీద బ్రాహ్మణమాదులు తగ్గుతాయి చట్టాల విషయంలో ప్రభుత్వాలు ఇప్పటికైనా సవరించాలని మేము కోరుతున్నాం మీ సిద్ధో ప్రదర్శన విద్యార్థుల జిల్లా ఆఫ్ఘనిస్తాన్ లో ఎలాగైతే దాడులు చేసి చంపి ఆ దేశాన్ని హస్తగతం చేసుకున్నారు తాలిబన్లు ఇదే వేరే తాలిబన్లు లాగా ఇక్కడ జరుగుతుంది తప్ప ఇక్కడ అక్కడ కూడా లేదు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి అత్యాచారాలు చేస్తా ఉన్నారు అక్కడ అదే ప్లేస్ కొద్దిపాటి ప్లేస్ లో మొన్న అత్యాచారం జరిగింది నిందితులు పట్టుకోవడానికి చాలా కాలం పట్టింది ఇప్పుడు మళ్ళీ గుంటూరులో ఆగస్టు 15 రోజే మహిళలు చంపడం అంటే చాలా దారుణమైన విషయం ఉన్నత విద్య చదువుతున్నటువంటి అమ్మాయిని చంపడం ఈ రాష్ట్రంలో దేశంలో ఇదో పరిపాటిగా మారింది ఖచ్చితంగా 21 రోజుల్లో ఈ పోస్కో చట్టం ద్వారా 21 రోజుల్లో నిందితుల్ని పట్టుకుని శిక్ష పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితులపై దాడులు కానీ గిరిజనులపై ఆదివాసులపై మహిళలపై నిరంతరం దాడులు జరుగుతూ ఉన్నాయి భూ సమస్యల మీద దాడి చేస్తా ఉన్నారు ఇళ్ల స్థలాల సమస్యల మీద దాడి చేస్తా ఉన్నారు లేకపోతే ప్రేమ పేరుతో దాడి చేస్తా ఉన్నారు ఏ విధంగా కూడా దాడులకి గురవుతున్నటువంటి జనానికి ఎవరు కూడా సపోర్ట్ కానటువంటి పరిస్థితి కాపాడుతూ ఉంది ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకుని ఇటువంటి మృగాల్ని తక్షణం శిక్షించాలని చెప్పేసి వెంటనే ఉరి తీయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు ఎద్దడి సూరిబాబు అఖిల భారత రైతు కుటుంబ సంఘం। నిరంతరం రాజకీయ విశ్లేషణలు సమకరణ వార్తా విశేషాలకు జెఎల్ టీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి।